ఇంటి ఇంటి రామాయణ సీరియల్ కమింగ్ ప్రోమోలో అవనీ అయితే కాఫీ తీసుకొని వెళ్ళి అక్షయ్కి అయితే ఇస్తూ ఉంటుంది. అక్షయ్ కోపంగా నాకేం వద్దు, నాకేం అవసరం లేదు, ఏమైందండి, ఎందుకు తాగరు, ఏమైంది, ఏం జరిగింది చెప్పండి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అవనీ. అక్షయ్ కోపంగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కొద్దిగైనా తాగండి అవనీ అడుగుతూ ఉంటుంది. నాకు వద్దని చెప్పాను కదా అంటే ఇంతలో ఒక టేబుల్ మీద పెడుతూ ఉంటుంది కాఫీ అవనీ. ఆ కాఫీ కాస్త కదిలి ఇలాగ ల్యాప్టాప్ మీద పడిపోతుంది. ఇంతలోకి అక్షయ్ గట్టిగా అరిచి ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అక్షయ్ అయితే గట్టిగా అరుస్తాడు. అక్షయ్ మాటలకి అందరు కుటుంబం అంతా బయటకైతే వస్తారు, వాళ్ళ అమ్మ నాన్న పాప అందరు వచ్చేసరికి. అక్షయ్ ఇంకా కోపంగా నువ్వేం చేస్తుందా చెల్లుతుంది అనుకుంటున్నావా, లేకపోతే నువ్వేం చేస్తుందా జరుగుతుంది అనుకుంటున్నావా, లేకపోతే చూస్తూ ఊరుకోమంటావా అని చెప్పేసి అక్షయ్ అయితే అంటూ ఉంటాడు. అయితే అవనీ మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూ ఉంటుంది. ఇంకేంటి ఇది ఎలా మాట్లాడుతున్నాడు, అంత ఇప్పుడో లేనిది అవనీ మీద కోపం చూపించడం ఏంటి అని చెప్పేసి అని అక్షయ్ వాళ్ళ నాన్న అయితే చూస్తూ ఉంటాడు. కానీ అక్షయ్ మాత్రం చూడు అవనీ, ఏది జరిగిందో జరిగింది, కానీ ఇప్పటికైనా సరే నీ తప్పులన్నీ ఒప్పుకొని అనవసరంగా చక్కగా ఉండు, లేకపోతే అనవసరంగా పరిణామాలు వేరేలాగా ఉన్నాయి అంటాడు అక్షయ్. ఇంకా అవనీ అయితే ఏం చేశానని ఇంత చిన్న తప్పుకి ఇంతలాగా ఈయన ఇదవుతున్నారు, ఈయనకు చెప్పకపోవటమే కదా, ఇప్పుడు అనవసరంగా నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పేసి అవనీ అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంకా అక్షయ్ అయితే కోపంగా తిడుతూ ఉంటుంటే పల్లవి అక్కడికి వచ్చి చాలా ఆనందంగా నాకు కావాల్సింది ఇదే కదా, నాకు కావాల్సింది జరుగుతుంది అని చెప్పేసి ఆ పల్లవి మరిసిపోతూ ఉంటుంది. ఇంకా అక్షయ్ అయితే మాత్రం నీకు నీకు లాస్ట్ అండ్ ఫైనల్, ఇది నువ్వు ఆలోచించుకో, లేకపోతే పరిస్థితులు ఇంకోలా ఉంటాయి, ముందే చెప్తున్నాను నీకు, తర్వాత నా తప్పేం లేదు ఆలోచించుకో అని చెప్పేసి అక్షయ్ కోపంగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అవనీ అయితే ఏం మాట్లాడకుండా బాధపడుతూ ఉంటుంది. మరి అవనీ నిజం చెప్తుందా లేదా తెలియాలనుకుంటే కమింగ్ వీడియో చూడాల్సిందే. వీళ్ళు ఎంతమంది సీరియల్ ఫాలో అవుతారో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.